Hello friends, welcome to our channel Sharanya's Cookbook. Ivala meeku nenu ee video lo oka bujji vinayakudu ela tayar chesukovalo chupistanu. Paryavarnanni manam andaram kaapadukovali kabatti ee saari nunchi manam vinayaka chaviti ki vinayakudini intlone ila easy ga cheseskundam. Emi akkarledandi, moode moodu ingredients unte chalu, veetito manam happy ga vinayakudini cheseskochu. Oka cup maida pindi, koncham pasupu, alage neellu. Ee munduga oka bowl lo ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అంటే ఒక పావు కిలో మైదా పిండి తీసుకుంటే మీకు 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల పసుపు పడుతుంది పూర్తిగా పసుపు చేస్తే పగుళ్ళు వస్తాయి విరుగుతుంది కాబట్టి ఇలా మైదా పిండి పసుపుతో కలిపి చేసుకుంటే స్టిక్కినెస్ ఉంటుంది మైదా పిండిలో సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వినాయకుడిని తయారు చేసుకునేటప్పుడు విరగకుండా వస్తుందన్నమాట సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని చపాతీ ముద్ద మనం ఎలా కలుపుకుంటామో చపాతీ డౌ అలా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదు కొంచెం కొంచెం వాటర్ ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి తర్వాత నేను పక్కకి కొంచెం మైదా పిండి ముద్ద పెట్టుకున్నాను డెకరేషన్స్ కి ఉండ్రాళ్ళకి అది మీకు మళ్ళీ నెక్స్ట్ క్లిప్పింగ్స్ లో చూపిస్తాను సో ఈ చపాతీ డౌలా చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం పార్ట్స్ గా విభజించుకోవాలి మధ్యలోది వచ్చేసి పొట్ట వినాయకుడి పొట్ట ఆ నెక్స్ట్ మొహం ఈ ఫస్ట్ లో ఉన్నది పీఠం మనం వినాయకుడిని పీఠం మీద కూర్చోబెడతాం కదా ఆ పీఠం సో ఈ మూడు ఫస్ట్ మనం పెద్ద ఉండలుగా చేసుకోవాలి నెక్స్ట్ ఓవల్ ఆకారంలో ఉన్నాయి కదా ఒకటి వచ్చేసి భుజం షోల్డర్స్ అన్నమాట వినాయకుడికి భుజం ఇంకొకటి తొండం సో మీరు ఇలా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా పార్ట్స్ కింద విభజించుకున్నట్లయితే ఆ నాలుగు వచ్చేసి రెండు కాళ్ళు రెండు చేతులు సో కాళ్ళు చేతులు ఒకే సైజులో ఉండాలి ఆ లాస్ట్ వచ్చేసి వినాయకుడి చెవులు చెవులకి వాడతామన్నమాట సో ఇలా మీరు పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది చేసుకునేటప్పుడు సో ఇప్పుడు మనం వినాయకుడిని చేసేసుకుందాం సో ముందుగా వినాయకుడు చేసుకునేటప్పుడు ఏదైనా ఆకు ఇలా బేస్గా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మౌల్డింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ప్లేట్ కానీ ఆకు కానీ ఇలా పెట్టుకోండి మీ దగ్గర ఏవైతే ఆకులు అవైలబుల్గా ఉన్నాయో ఆకుతో అయితే చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు మనం వినాయకుడిని కూర్చోపెట్టడానికి పీఠం సో మనం ఏ దేవుళ్ళకైనా దేవతలకైనా పూజ చేసేటప్పుడు పీఠం పెడతాం కదా ఫస్ట్ చక్కగా పీఠకి పసుపు రాసి అలా చేస్తాం కదా సో అలాగే ఇప్పుడు కూడా వినాయకుడిని పీఠం మీద మనం కూర్చోపెట్టాలన్నమాట సో పీఠం మీద ఫస్ట్ మనం ఏం పెట్టాలంటే వినాయకుడి పొట్ట వస్తుంది సో వినాయకుడి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది అందుకే వినాయకుడికి లంబోదరుడు అనే పేరు వచ్చిందన్నమాట సో వినాయకుడికి ఇప్పుడు మనం నాభి చేద్దాం సో నాభి చేయడానికి ఇలా మీరు టూత్ పిక్తో సెంటర్కి ప్రెస్ చేసి లేదా గుచ్చినట్లయితే ఏమవుతుందంటే చక్కగా మీకు నాభి వచ్చేస్తుంది అన్నమాట సో వినాయకుడి నాభి ఎలా ఉంటుందో అలాగే మీకు ఈజీగా ఇలా టూత్ పిక్తో చేసుకున్నట్లయితే మీకు వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు మనం వినాయకుడి పొట్ట మీద భుజం పెడదాం సో ఈ భుజం పెట్టడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు మొహం పెట్టేటప్పుడు మనకి బేస్గా ఉపయోగపడుతుంది కావాలనుకుంటే డైరెక్ట్గా మొహం పెట్టుకోవచ్చు నేను ఇలా ఓవల్ ఆకారం చేసుకుని భుజాన్ని పెడుతున్నాను అన్నమాట సో ఎప్పుడు ఇలా భుజం పెట్టడం వల్ల మొహం చెవులు తొండం అంటే ట్రంక్ ఇవన్నీ కరెక్ట్గా పోస్చర్లో ఉంటాయి సో ఇలా ఓవల్ ఆకారంలో చేసుకోవాలి వెనకాతలు ఒకసారి తిప్పి అంటించుకోవాలి ముందు మనకి పార్ట్స్ కరెక్ట్గా స్టర్డీగా ఉండడానికి వెనకాతలు ఇలా వాటర్తో మనం ప్రెస్ చేసుకున్నట్లయితే అంటే పొట్టకి షోల్డర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ని ఇలా మనం కలిసేలా అంటించుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పార్ట్స్ స్టేబుల్గా ఉంటాయి తర్వాత ఇప్పుడు మనం వినాయకుడి మొహం పెడుతున్నాం సో మొహం ఇలా ఒక చిన్న బాల్ ఆకారంలో చేసుకుని ప్రెస్ చేసినట్లయితే మనకి ఫేస్ షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట సో మళ్ళీ ఇలాగే పార్ట్స్ని వెనకాతల ఇప్పుడు ఎలాగైతే మనం పొట్ట పైన షోల్డర్ ఏదైతే మనం అనుకున్నామో ఏది పెట్టామో నీళ్ళతో అతికించామో అలాగే మొహాన్ని కూడా ఒకసారి ఇలా వెనక్కి తిప్పి ప్రెస్ చేయాలన్నమాట కిందకి అంటించినట్లయితే కరెక్ట్గా పోస్చర్లో ఉంటాయి సో ప్రతి ప్రాసెస్లో మీరు ఇలా చేస్తూనే ఉండాలి ఏదైతే పార్ట్ పెడుతున్నారో ప్రతి పార్ట్కి వెనకాతలు ఒకసారి తిప్పి మీరు అంటించినట్లయితే వాటర్తో పేస్ట్ చేసినట్లయితే మీకు కరెక్ట్గా వస్తాయి సో షేప్ కోసం ఇలా పైన నొక్కినట్లయితే మనకి వినాయకుడి మొహం పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత వినాయకుడికి దంద్యం మీరు థ్రెడ్ కూడా వాడచ్చు నేను మైదా పిండిని ఇలా పొడుగ్గా చేసుకుని ఇలా దంద్యం పెట్టాను కావాలనుకుంటే దారాన్ని మూడు నాలుగు దారాల్ని ఏకం చేసుకుని అలా కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం వినాయకుడి
తొండం అంటే ట్రంక్ పెడుతున్నాం. ఇందాక క్లిప్పింగ్స్లో చూపించాను కదా, రెండు ఓవల్ ఆకారాల్లో చేసుకున్నానని. ఒక ఓవల్ ఆకారం భుజానికి వాడితే ఇంకొక ఓవల్ ఆకారాన్ని నేను ఇలా తొండం చేశాను అన్నమాట. సో వినాయకుడి తొండం ఇలా చేసుకోవాలి. కిందన టిప్ ఏదైతే ఉందో టిప్ని మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు ఆ కోన్ ఆకారం వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగే మొహానికి అంటించుకోవాలి. కొంతమంది ఏంటంటే మొహం ఇంకా తొండం ఒకేసారి ఏకంగా అతికిచ్చి పెడతారు. సో అలా అయినా చేసుకోవచ్చు ఒకవేళ మీకు వస్తే, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఒకసారి అలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కరెక్ట్గా స్టేబుల్గా తొండం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం వినాయకుడికి కాళ్ళు చేస్తున్నాం అన్నమాట. సో కాళ్ళకి నేను ఇందాక చూపించాను కదా, నాలుగు బాల్స్ రెండు కాళ్ళకి రెండు చేతులకి వాడతామని చెప్పాను కదా. అందులో ఒకటి తీసుకుని ఇలా పొడుగ్గా చేసినట్లయితే మనకి కాళ్ళు షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా రెండు కాళ్ళు ఈక్వల్గా ఉండాలి, అంటే ఒకే సైజులో ఒకే షేప్లో ఉండాలి. యాజ్ యూజువల్ నేను ఇందాక చెప్పినట్టు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఇలా వాటర్తో ప్రెస్ చేసుకుని నొక్కున్నట్లయితే మనకి ఇది ఊడకుండా ఉంటుంది, అంటే కరెక్ట్గా పోస్చర్లో ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చేసుకుంటే మనకి వినాయకుడు కాళ్ళు చక్కగా వచ్చేస్తాయి. అలాగే ఇంకో కాళ్ళు కూడా మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వినాయకుడి కాళ్ళకి ఇంప్రెషన్స్ ఇద్దాం, అంటే కాళ్ళ మీద వేళ్ళు ఎలా ఉంటాయో అలా చక్కగా మీకు అచ్చుగుద్దినట్టు రావాలంటే ఇలా టూత్ పిక్తో ఒకసారి కాళ్ళ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఇంప్రెషన్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇప్పుడు మనం చేతులు చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా కాళ్ళకి ఎలాగా ఈక్వల్ ఉండలు తీసుకున్నామో, అలాగే చేతులకు కూడా ఈక్వల్ ఉండలు తీసుకుని ఇలా ఏం చేయాలంటే ఇక్కడ వినాయకుడు అభయహస్తం అంటే ఆశీర్వదిస్తున్నట్టు మనం పెట్టాలన్నమాట. అంటే వినాయకుడు మనకి దీవిస్తున్నట్టు చేయ చూపించాలి. సో ఆ విధంగా మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే వెనకాతలకి అంటించుకుని మీకు ఇలా షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇలా అభయహస్తం ఇచ్చేటట్టు పెట్టుకోండి. అలాగే ఇంకో చేయి కూడా పెట్టుకోవాలి. రెండు ఈక్వల్ సైజెస్లో ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఈక్వల్ సైజెస్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ చేయి ఎలా ఉండాలంటే ఉండ్రం అడుగుతున్నట్టు, అంటే మనం పూజ చేసి వినాయకుడికి ఉండ్రాలు నివేదిస్తాం కదా, ఆ ఉండ్రం అడిగేటట్టు మనం చేయి పెట్టుకోవాలి. అంటే చేయి చాపి అడుగుతున్నట్టు మనం పెట్టుకోవాలి. సో అలా పెట్టుకుంటే మనకి వినాయకుడు ఉండ్రం అడిగేటట్టు ఉండాలన్నమాట. అంటే మనం చేయి చాపి ఏదైనా అడిగినప్పుడు ఎలా పెడతామో అలా పెట్టినప్పుడు మనం ఆ ప్లేస్లో ఒక ఉండ్రాన్ని ఇలా చక్కగా పెట్టుకోవచ్చు. ఇందాక నేను మైదాపిండి చెప్పాను కదా పక్కన పెట్టుకున్నానని, అందులో ఒక ఉండ్రం చేసి ఇలా పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు మనం వినాయకుడికి చెవులు చేసుకోవాలి. ఏదైతే ఇంకొక చిన్న ఉండుందో ఆ చిన్న ఉండని ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకుని చెవులు పెట్టుకోవాలి. సో ఇలా వి ఆకారంలో రావాలి, వి ఆర్ యు ఆకారంలో రావాలన్నమాట మనం చేసుకునేటప్పుడు. సో వినాయకుడికి చెవులు పెద్దగా ఉంటాయి. సో చెవులు కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి ఆకారాన్ని లాంటించుకోండి. సో చూసారు కదా వెనకాతలు ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు వెనక్కి తిప్పుకుంటూ ప్రెస్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి, స్టేబుల్గా ఉంటాయి. వినాయకుడికి ఇప్పుడు మనం ఇంప్రెషన్స్ ఇచ్చేద్దాం. చెవుల మధ్యలో ఇలా టూత్పిక్తో చేసుకున్నట్లయితే మనకి చెవుల మీద ఉన్న ఆకారం అనేది వచ్చేస్తుంది. అలాగే తొండానికి కూడా చేసుకోవాలి. వినాయకుడికి ఇప్పుడు మనం దంతం పెట్టుకోవాలి. టూత్పిక్స్ ఉంటాయి కదా, అలా ఒక సూదిగా సన్నగా ఉన్నది బయటకు వచ్చి ఇంకొకటి సగం విరిపి పెట్టండి. వినాయకుడికి ఒక వార్లో ఒక దంతం బ్రేక్ అవుతుందంట, విరుగుతుంది. అందుకే వినాయకుడికి ఆ విధంగా పన్ను అనేది ఉంటుంది. మనం వినాయకుడికి మూషికాన్ని రెడీ చేసుకుందాం. వినాయకుడి వాహనం మూషికం కదా, ఈ మూషికాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 3A పార్ట్స్ యూజ్ చేశాను, ఫేస్, బాడీ, ఇంకా టెయిల్ అంటే తోక. మధ్యలో ఉంది కదా బాడీ, అది ఓవల్ ఆకారంలో చేసుకుని సిలిండ్రికల్ షేప్లో అయినా చేసుకోవాలి. అలాగే ఫేస్ని కోన్ ఆకారంలో చేసుకోవచ్చు. మనం వినాయకుడికి కిరీటం పెడతాం కదా, ఆ కిరీటంలా చేసుకుని ఎలుకకి మొహంలా పెట్టినట్లయితే మనకి ఎలుక ఫేస్ అనేది వచ్చేస్తుంది, మూషికం ఫేస్ బాగా వచ్చేస్తుంది. అలాగే తోక సన్నగా తీగలా చేసుకుని వెనకాతలు అంటించుకున్నట్లయితే తోక రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ మూషికానికి
అలంకారాన్ని చేద్దాం. అంటే కన్ను పెట్టాలి. కన్ను మీరు మిరియం గింజ పెట్టుకోవచ్చు, ఆవగింజ పెట్టుకోవచ్చు, లేదా చక్కగా ఇలా నల్ల తిలకం ఉంటే దాంతో కూడా పెట్టుకోవచ్చు. మూతికి కూడా ఇలా చక్కగా నల్ల చుక్క పెట్టుకోవాలి. అంతేనండి, మన బుజ్జి వినాయకుడు రెడీ అయిపోయాడు. చాలా ఈజీగా, తొందరగా, చక్కగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.